చంద్రబాబు అరెస్టు జైల్లో నిర్బంధం నిరసిస్తూ పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయ చంద్ర ఆధ్వర్యంలో 11వ రోజు నిరసన కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును మన రాష్ట్రమే కాకుండా యావత్తు ప్రపంచ దేశం మొత్తం ఖండిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొంది చాలా మంది లక్షల జీతాలతో ఉద్యోగాలు పొందామని, చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామ్యమని ఐటీ ఉద్యోగులు తెలిపారన్నారు. వైసీపీ పతనం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయకత్వం ఈరోజు 11వ రోజు మేము సంఘీభావం సామూహిక రిలే నిరాహార దీక్ష చేయడం 11 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హత్య జరుగుతూనే ఉంది. రోజున మేము స్వచ్ఛందంగా కార్యకర్తలే కాక అభిమానులే కాక రాష్ట్రం దాటి ప్రపంచం మొత్తం ఏకతాటిగా బాబు గారి అరెస్టు అక్రమం అని అరుస్తున్న ఈ బుద్ధులేని గవర్నమెంట్, ఎద్దేవ చేస్తున్న గవర్నమెంట్ ఎలా తయారైందంటే తనకు నేనే నియంత్రణని, అంటే ఇంతకుముందు తోటకాలు చేసిందో మన ఏ మారాదు లూటు వహించినట్లు మనోడు కూడా రాష్ట్రం ఇంత కుతుకుతులాడుతున్నా ఇంట్లో కూర్చుంటూ పబ్జి ఆడుకుంటున్న మన జగన్ రెడ్డి గారికి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. చేసిన తప్పుదనానికి ఇప్పుడైనా తొందరగా బయటికి రావాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచిగా చెప్తున్నాను, భూస్థాపితం అవ్వకుండా ఎక్కడో దగ్గర మీ పార్టీ ఉండగలుగుతుందని కోరుకుంటున్నాను. వచ్చే మ్యాండేట్ ఎలాగుంటుందంటే ఒక 20 సంవత్సరాల వరకు వైఎస్ఆర్సీపీ లేకుండానే రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎలాగొస్తుంది. ప్రజలందరూ ఈసారి మ్యాండేట్ ఇవ్వగలు వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ లేని నియంత్రత్వం ఒక డిక్టేటర్షిప్ తీసుకొచ్చాడు, దాన్ని ప్రజలు ఆస్వాదించట్లేదు. ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. వాళ్ళకి ముందుంది ముసళ్ళ పండుగ.